విధానాన్ని, మన సంసార విధానాన్ని, మన సామాజిక విధానాన్ని కృంగతీస్తున్నాయి. తద్వారా ఎంతో తీవ్రమైనటువంటి నష్టం మనలో ఏర్పడుతుంది. ఆ నష్టంలో మనం కొట్టుకుపోతున్నాం తప్ప ఈ యొక్క మానవ జన్మ ఓంకార రూపమైనటువంటి శక్తి తనలో అంతర్గర్భితంగా నిగూఢంగా ఉన్నటువంటి ఆ శక్తిని పొంది తరించడం తరించినట్లయితే పరమాత్మను తెలియబడి ఆ యొక్క పరమాత్మ యొక్క స్వరూపిగా ముక్తిగా మోక్ష మార్గంగా పరిణామం చెందవచ్చు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోవడానికి కారణం మనలో ఉండేటువంటి ఈ అరిషడ్ వర్గాల యొక్క ప్రభావితం కాబడేటువంటి స్థితులు. ఆ అరిషడ్ వర్గాల్ని స్థాయిపరచుకోవడానికే ఆధ్యాత్మిక జ్ఞానతత్వము మనం ప్రతిరోజు ఒక ఔషధంగా మనం స్వీకరించాలి. ఆ ఔషధంగా స్వీకరించగలిగినట్లయితే మనకు ఆ చక్కని మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి మనలో ఓంకార రూపంగా మానవ రూపంలో శారీరక తత్వం ఎందు, మానసిక తత్వం ఎందు, ఆత్మతత్వం ఎందు ఈ ఓంకార రూపమైనటువంటి శక్తి దాగి ఉన్నది అనేటువంటి విషయం మనకు తెలియబడుతుంది. ఆ మానవ శారీరక తత్వానికి, మానసిక తత్వానికి, ఆత్మతత్వానికి పొంది తరించేటువంటి ఒక గొప్ప సాధన ఏది అన్నప్పుడు త్రయీ సాధన అంటే మూడు సాధనల యొక్క కలయిక. అది మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన, మెడిటేషన్ అంటారు. అంటే మంత్ర సాధన, మన గాయత్రి మంత్రంలో మహోన్నతమైనటువంటి శక్తి దాగి ఉన్నది. ఆ యొక్క గాయత్రి మంత్రాన్ని అనేక మార్లు మనసులో మననం చేస్తూ ఉన్నట్లయితే ఆ గాయత్రి మంత్రంలో ఓం భూర్భువ తత్సర్వ విదురివరేణ్యం భర్గోదేవస్య ధీమహి ప్రచోదయ అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఓంకార రూపంగా మంత్ర సాధన ద్వారా మనం పొంది తరింపజేసుకోగలుగుతుంది మన శారీరక తత్వము. మన మానసిక తత్వంలో జ్ఞాన సాధన ద్వారా అంటే తాత్విక జ్ఞాన గ్రంథాల ద్వారా ఓంకార రూపం యొక్క రూపాలు ఏ రూపంలో ఏ విధంగా చెప్పబడింది, దశావతారాల్లో ఓంకార రూపం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాలన్నీ కూడా తాత్విక జ్ఞాన సాధన ద్వారా ఓంకార రూపమైనటువంటి అనేక రూపాలు మన తాత్విక జ్ఞాన సాధన ద్వారా పొందగలుగుతున్నాం. అంటే ప్రతిరోజు తాత్విక జ్ఞాన గ్రంథ పఠనం ఆశ్రయించినట్లయితే మనం ఆ యొక్క అభ్యాసం చేత ఓంకార రూపమైనటువంటి అనేక రూపాలను మనం జ్ఞాన సాధన ద్వారా దర్శించగలుగుతున్నాం. ఇక ధ్యాన సాధన, మెడిటేషన్, ఆ ధ్యాన సాధన అనేటువంటిది ఆత్మను, ఆత్మ యొక్క స్వరూపంగా ఉంది. అంటే శారీరక తత్వాన్ని, మానసిక తత్వాన్ని ఏకీకృతం చేసేటువంటిదే ధ్యాన సాధన, మెడిటేషన్. అంచేత ఆ ధ్యాన సాధన ఈ శారీరక తత్వం, మానసిక తత్వం అని ఏకీకృతం చేయగలిగేటువంటి స్థితి ఏదైతే చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపంగా శరీర తత్వంలోనూ ఆత్మతత్వంలో నిండి ఉన్నదో ఆత్మస్వరూపం అది ధ్యాన సాధన ద్వారా ఏకత్వాన్ని పొందగలుగుతుంది అన్నప్పుడు శరీరతత్వం, మానసిక తత్వం, ఆత్మతత్వంగా మిళితం కాబడుతుంది. ఆ మిళితం కాబడినప్పుడు తెలియబడేటువంటిది ధ్యాన సాధనలో ఒక సమాధి అవస్థ. మనసు ఒక చోట లగ్నమగు స్థితియే సమాధి అవస్థ అని చెప్పబడుతుంది. అంటే శరీరతత్వాన్ని, మానసిక తత్వాన్ని ఒక చోట లగ్నపరిచేటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఆత్మతత్వంలో చైతన్యవంతమైనటువంటి తేజస్సుగా తెలియబడుతుంది. ఆ చైతన్యవంతమైనటువంటి తేజస్సే ఓంకార స్వరూపమైనటువంటి శక్తి. అంటే ఓంకార స్వరూపమైనటువంటి శక్తి మనం ఆ తేజస్సు రూపంగా అహం బ్రహ్మస్మి నేననేటువంటి ధ్వనిగా పొంది దర్శింప చేసుకోగలిగేటువంటిది ధ్యాన సాధన ద్వారా మనం పొందగలుగుతున్నాం. అంటే త్రయీ సాధన శరీర తత్వానికి మంత్ర సాధన రూపంలో, జ్ఞాన సాధన రూపంలో మానసిక తత్వానికి, ధ్యాన సాధన రూపంలో ఆత్మతత్వానికి ఈ మూడు సాధనలు, మూడు తత్వాలకు ఏకీకృతం చేసి నేననేటువంటి ఓంకార స్వరూపమైనటువంటి ధ్వనిగా మహా తేజస్సుగా తెలియబడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి ఓంకార రూపం యొక్క మహా తేజస్సు మనలో నిండి ఉన్నటువంటి నిగూఢంగా ఉన్నటువంటి ఆ శక్తిని వెలికి తీయటానికి మనం ప్రతిరోజు మనం త్రయీ సాధన ఆచరించినట్లయితే ఆ అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏ విధంగా ఉంది అనేటువంటి విషయం మనం జ్ఞాన నేత్రాల ద్వారా దర్శించడానికి అవకాశం మనలో ఏర్పడుతుంది. అది నజాయతే మ్రియతే కదాచిన్నాయం బుద్ధో భవితావన భూయ అజో నిత్యో శాశ్వతో ఎం పురాణే నహన్యతే హన్యమానే శరీరే అని చెప్పినటువంటి గీతాచార్య వారి యొక్క
అద్భుతమైనటువంటి శక్తి, మనం తెలుసుకునేటువంటి జ్ఞాన నేత్రాన్ని ఆత్మస్వరూపం ద్వారా దర్శించగలుగుతున్నాం. అటువంటి మహోన్నతమైనటువంటి ఓంకార స్వరూపం యొక్క కార్యక్రమాన్ని మనకి వ్యాసాశ్రమంలో వ్యాసపీఠాధిపతులు పూజ్యులు పరిపూర్ణానందగిరి స్వాములు వారు అధ్యక్షతన ఎంతో చక్కగా ఈ ఆహ్లాదకరమైనటువంటి గౌతమి నదీ తీరాన మనకి చక్కని అవకాశం మనకు ఆ భగవంతుడు కల్పించారు. అటువంటి మహోన్నతమైన అవకాశాన్ని మనందరూ పొంది ధరించి భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు.